దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ జారీ చేయనుంది. ఇక సాయంత్రం 4:30 కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించింది. పలు దఫాలుగా ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్రాల్లో పర్యటించి సమీక్షించింది. ఇదిలా ఉండగా తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నరసింహయ్య మరణించడంతో అది ఖాళీగా ఉంది. అలాగే ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి సైతం షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందిన దుర్గాప్రసాద్ గతేడాది సెప్టెంబర్లో కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. దీంతో లోక్సభ స్థానం ఖాళీ అయింది. 5 రాష్ట్రాలకు నిర్వహించే ఎన్నికలతో పాటు ఈ 2 స్థానాలకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ జారీ చేయనుంది. ఈరోజు సాయంత్రం 4:30 కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించింది. పలు దఫాలుగా ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్రాల్లో పర్యటించి సమీక్షించింది. తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నరసింహయ్య మరణించడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. అలాగే ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి సైతం షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందిన దుర్గాప్రసాద్ గతేడాది సెప్టెంబర్లో కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. దీంతో లోక్సభ స్థానం ఖాళీ అయింది. 5 రాష్ట్రాలకు నిర్వహించే ఎన్నికలతో పాటు ఈ 2 స్థానాలకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ జారీ చేయనుంది. దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం 4:30 కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి వసీం లైవ్లో అందిస్తారు. వసీం, ఎన్నికల 5 రాష్ట్రాలలో నిర్ణయించడానికి ఇప్పటికే కేంద్రం ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం మీద ఎలక్షన్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే 5 రాష్ట్రాలకు సంబంధించి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, మిగతా 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా మొత్తం మీద ఎన్నికలు ఏర్పాటు చేయాలని కూడా కేంద్రం నిర్ణయించడం జరిగింది. అయితే ఏపీకి సంబంధించి తిరుపతిలో కూడా ఉప ఎన్నికలు పెట్టాలని, అదేవిధంగా తెలంగాణకు వచ్చేసి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు కూడా ఒక నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం ఒక ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రెస్ మీట్ ఈరోజు 4:30 సాయంత్రం 4:30 ప్రాంతంలో పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. చందు వసీం, అంటే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అయితే ఇప్పటికే కేంద్రంలో ఒక చర్చ అయితే జరిగింది ఎన్నికల సంఘానికి. మొత్తం మీద రాష్ట్రాలలో కూడా పర్యటన అయితే జరగడం జరిగింది. పర్యటించి అక్కడ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మొత్తం కూడా A to Z కూడా మొత్తం మీద ఒక షెడ్యూల్ని అయితే విడుదల చేయాలని ఈరోజు కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనన్నదని చెప్పుకోవచ్చు. చందు వసీం, అంటే తెలంగాణకు సంబంధించి నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి కూడా ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాని గురించి ఏం సమాచారం? అయితే ఈరోజు జరగబోయే ప్రెస్ మీట్కి సంబంధించి మొత్తం మీద ఒక ప్రకటన అయితే ఇవ్వబడనన్నారు. ఎందుకంటే కేంద్రంకి ఈరోజు నాగార్జునసాగర్ అది తిరుపతికి సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం మాత్రం ఈరోజు సాయంత్రం లోపల ఒక ప్రకటన అయితే కేంద్రం చేస్తుందని మాత్రం ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నమాట అందరూ భావిస్తున్నారు. రైట్ వస్తే థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.